హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు మై ఈ ఈరోజు రెసిపీ వచ్చేసి పునుకులు కర్రీ అనేది ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ముందుగా ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ పోసుకుంటున్నానండి ప్యాన్లో ఆయిల్ పోసుకుని అది హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందామండి ఆనియన్స్ పచ్చిమిర్చిని ఎక్కువగానే ఆనియన్స్ని ఎక్కువనే తీసుకోవాలండి ఇది పునుకులు కర్రీ కాబట్టి ఆనియన్స్ కొద్దిగా ఎక్కువ తీసుకుని ఆయిల్ కూడా కొద్దిగా ఎక్కువ తీసుకోవాలండి వీటిని ఫ్రై చేసుకుందామండి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇందులో పసుపుని యాడ్ చేసుకుందామండి అలాగే కర్రీకి సరిపడినంత సాల్ట్ని కూడా మనం ఇందులో యాడ్ చేసుకుందామండి ఆనియన్స్ మగ్గడానికి మనం సాల్ట్ని యాడ్ చేసుకుందామండి ఇందులో యాడ్ చేసుకుని ఒకసారి దీన్ని మిక్స్ చేసుకుందామండి గిట్టితోటి కర్రీకి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకుందామండి యాడ్ చేసుకుని గిరెతోటి ఒకసారి మిక్స్ చేసుకుందామండి వీటిని మిక్స్ చేసుకున్న తర్వాత ఇవి బాగా ఫ్రై అయిన ఫ్రై అయిద్దామండి ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనకు దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుందామండి ఇది విలేజ్లో ఇలా పునకుల కర్రీని ఇలా చేసుకుంటామండి చాలా బాగుంటుందండి పునకుల కర్రీ అనేది ఈ టమాటోస్ని కూడా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకుందామండి అలాగే దీనిలో మనం కొద్దిగా ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకుందామండి యాడ్ చేసుకుని ఒకసారి గట్టితోటి తిప్పుకుందామండి మనం ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఒకసారి తిప్పుకుంటూ ఫ్రై అయిన వద్దు ఫ్రై అవద్దామండి టమాటోస్ని ఆనియన్స్ని పచ్చిమిర్చిని ఇవి ఇలాగ ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం కారాన్ని యాడ్ చేసుకుందామండి స్పైసీకి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకుందామండి యాడ్ చేసుకుని ఒకసారి తిప్పుకుందామండి కారం కలిసేంతలాగా కర్రీకి తిప్పుకుందామండి చూడండి మనకి కారం కూడా ఇలాగ మొత్తం కలిసిపోయింది కదండి ఇలాగ తిప్పుకుందామండి ఫ్రై చేసుకుంటూ ఇది ఇలా ఫ్రై అయ్యేంత వరకు ఇలాగా తిప్పుకోవాలండి చూడండి మనకి ఇలాగ ఫ్రై అవుతుంది కదండి దీంట్లో కర్రీకి సరిపడగా వాటర్ని కూడా మనం యాడ్ చేసుకుందామండి యాడ్ చేసుకుని ఒకసారి అటు తోటి మొత్తం కర్రీని తిప్పుకుందామండి తిప్పుకున్న తర్వాత దీనిలో మనం తీసుకున్న పునుగుల్ని యాడ్ చేసుకుందామండి అండి ఇవి పునుకులతోటి ఈ కర్రీ అనేది ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇవి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందామండి అలాగా ఉడికించుకున్నాక చూడండి ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది కదండి దీనిలో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసుకుందామండి పునుగుల కూరలో ఇది యాడ్ చేసుకోవాలండి బాగుంటుందండి చింతపండు గుజ్జుని యాడ్ చేయడం వల్ల టేస్ట్ వస్తుందండి యాడ్ చేసుకుని సాల్ట్ కూడా సరిపోయింది లేదు ఒకసారి చెక్ చేసుకుని మనం కర్రీని ఒకసారి గట్టితోటి మిక్స్ చేసుకుందామండి ఇలాగా పులుపు కలిసేంత వరకు మూత పెట్టుకుని దీన్ని ఒక పది ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందామండి చూడండి ఒక ఐదు పులుపు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది కదండి కర్రీ అనేది రెడీ అయిపోతుంది కదండి చూడండి పునుకులు అనేవి బాగా ఉబ్బుతాయండి పునుకులు చాలా బాగుంటాయండి ఈ పునుకులు అనేది మనకి చూడండి ఇట్లా ఉబ్బుతాయండి దీంట్లో మనం కర్రీ స్పైసీ అంతా టేస్ట్ అంతా పట్టేస్తుందండి అంతేనండి కర్రీ అనేది మనకి సూపర్గా టేస్టీగా రెడీ అయిపోయింది కదండి ఇలాగా ఆయిల్ అనేది పైకి తేలంత వరకు ఉడికించుకుంటే ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్